శ్రీ హనుమ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక కలశాలతో అభిషేకం, పంచముఖ ఆంజనేయ స్వామికి లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకోవడానికి భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుమణి ఏడుకొండలు, పోలీస్ సిబ్బంది స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో తోట శ్రీనివాస్, సంతోషిమాత చేయుత సంస్థ అధ్యక్షుడు నాచు పాపయ్య మాట్లాడుతూ అభయమిచ్చే ఆంజనేయ స్వామి శ్రీ హనుమత జయంతి ఈ సందర్భంగా ఆలయ పురోహితులతో కరోనా మహమ్మారి పూర్తిగా పాలద్రోలి ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ హనుమత జయంతి పవిత్రమైన రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు అని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముఖానికి మాస్కును ఎప్పటికప్పుడు శానిటేషన్తో చేతులను శుభ్రం చేసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ అతి తక్కువ మంది భక్తులతో శ్రీ హనుమత్ జయంతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం స్థాన సిద్ధ్యర్థం మమ విద్యా ఉద్యోగరీత్యా అనుగ్రహాణి మోక్షజన్మని జన్మ దశమి తపరివార సమేత శ్రీ ఆంజనేయ స్వామి దేవత గోవింద ఆనందగా కోరివ్య మంగళ నీరాజను దర్శయామి నమః. ప్రదక్షిణం చేయండి అక్కడే మూడు సార్లు. బుద్ధిర్ఫలం మరో గడపటత్వ పంచముఖ ఆంజనేయ స్వామి దేవత భ్యో నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. మనసులో ఉండే కొడుకులు తెచ్చుకుని మా వ్యాపారాన్ని సర్వకాల సర్వావస్థంలో కాపాడాలి స్వామి అని చెప్పేసి ఆ స్వామి వారికి నమస్కారం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి గారి దేవస్థానంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా అనేక ప్రత్యేకమైన పూజలు జరిపించడం జరిగింది. ఇక్కడ కమిటీ వారు